आदि निम्मायपल्ली पेन्ना नदी आनकट्टनु टीएमसी नीति सामर्थ्यंतो बैरेजी निर्माण कोसम प्रभुत्वानिकि प्रतिपादनलु पंपिस्तुन्नट्लु कडप कमलापुरम शासन सभ्युलु पी रवींद्रनाथ रेड्डी अन्नारु। वैएसआर कडप जिल्ला वल्लूरु मंडलंलोनि आदि निम्मायपल्ली आनकट्टनु केसी केनाल अधिकारुलतो पाटु कमलापुरम शासन सभ्युलु रवींद्रनाथ रेड्डी पार्टी समन्वयकर्त दुग्गयपल्ले मल्लिकार्जुन रेड्डी चिंतकोम्म दिन्ने जेडपीटीसी नरेश रामांजुल रेड्डी कलिसि नदी परिवाहक प्रांतालनु परिशीलिंचारु। इक्कड ओक टीएमसी नीति निल्वकु बारेजी निर्माणं चेपडिते पंट पोलालकु భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీకే దినే మండలంలోని ఎర్రచెరువుకు కడప నగరానికి త్రాగునీటిని అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు। ఇక్కడ ఒక టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించేందుకు త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరుగుతుంది అన్నారు। కడపకు వచ్చేపటికి టైలైన్ లో ఉంటది చూడడానికి ఆదిపట్టైన ఆదినిమైపల్లె ఆనికట్టుపైన మనం ఉన్నాము ఇప్పుడు। సో దీనికి సంబంధించి ఈ ఆనికట్టును బ్యారేజ్ గా మార్చాలా దీంట్లో ఒక టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచగలిగితే తాగేదానికి డ్రింకింగ్ వాటర్ కు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తర్వాత కడప మున్సిపాలిటీకి అనేదానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశం లేకపోకుండా కేసీ కెనాల్ కు దాన్ని టైలైన్ లో ఉన్న కేసీ కెనాల్ ను దానికి శాశ్వతంగా మంచి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకపోకుండా అంటే దాన్ని బలపరిచే కార్యక్రమం అన్నమాట। ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఒక టీఎంసీ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు। సో తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి। సో ఆయన సో ఇది ల్యాండ్ అక్విజిషన్ లేకపోకుండా ఎంత ఉండవచ్చు అనేది ఒకసారి పరిశీలించమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది। సో దాంతో వాళ్ళు ఇప్పుడు సర్వేకి రావడం జరిగింది అన్నమాట। సో ఇది వస్తే కమలాపురం నియోజకవర్గం అయితేనేమి తర్వాత కడప మున్సిపాలిటీకి చాలా బాగా ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది। సో తప్పకుండా ఇవన్నీ జరగాలి ఈ ఒకటి రెండు నెలల్లో పూర్తి కావాలి అని చెప్పేసి ఈ రైతులందరి ఆశ దాంతో పాటి మనందరం కూడా అదే కోరుకుంటాం। కేసీ కెనాల్ ఆయకట్టుని బ్యారేజ్గా మార్చి 1 TMC స్టోరేజ్కు తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారి కోరిక మరియు ఇక్కడ ప్రజలందరి ఆకాంక్ష। దీనివల్ల సాగునీటికి అన్నిటికీ ఉపయోగపడతాదనే ముఖ్య ఉద్దేశము। సో దీని సాధ్య సాధకాలను తెలుసుకొని రామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో కేసీ కెనాల్ అధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। వీళ్ళంత త్వరలో ఇది నిర్మించి ప్రజల కోరిక ఆకాంక్ష తీర్చాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ। ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇచ్చారు ఈ ఆదినేమైపల్లి ఆనికట్టిని ఒక బ్యారేజ్ టీఎంసీ నిర్మించేదానికి పాసిబిలిటీ ఉందో స్టడీ చేయమని చెప్పారు। సో మా సిఇ గారు మా ఎస్సీ గారు ఆదేశాల మేరకు మేము దీనికి పోయిన ఒక ఎస్ఎల్డా ఎస్టిమేట్ చేసుకుని దీన్ని స్టడీ చేస్తున్నాము సర్వే చేస్తున్నాము। దీనికి ఒక బ్యారేజ్గా కన్వర్ట్ చేస్తే ఎంతవరకు స్టోరేజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఎంతవరకు దీన్ని స్టోర్ చేయొచ్చు 1 TMC చేయొచ్చు లేదా 0.5 TMC చేయొచ్చు లేదా 1.5 TMC వరకు చేయొచ్చా అని స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తాం గవర్నమెంట్కి। సో దానిపైన తదుపరి చర్యలు ఉంటాయి। ఇదే కాకుండా పుష్పగిరి దగ్గర కూడా ఒక చెక్ డ్యామ్ లాగా నిర్మించాలని ఎమ్మెల్యే గారు కోరారు అది కూడా పరిశీలించారు।